నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. రాష్ట్రంలో పండించే వివిధ వ్యవసాయ పంటలలో సిఫార్సు చేసిన సాగు విధానాలతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం, సూక్ష్మ సాగునీటి యాజమాన్యం, వివిధ జీవ రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు, కలుపు మందులు తదితర అంశాలకు సంబంధించిన ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని మరియు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న నా కోటి రతనాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, అపరాలలో కలుపు యాజమాన్యం, ప్రత్తిలో పారావిల్ట్ తెగులు నివారణ, పట్టుపురుగులకు సంక్రమించే వ్యాధులు నివారణ చర్యలు. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. వరి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకటానికి అనుకూలం. తొలి దశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలచు పురుగు ఆశించటానికి అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. మొక్కజొన్న. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవటానికి గాను 10 కిలోల వరి తౌడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల తైడి కార్డును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎర్వినియా ఎండుతెగులు ఆశించటానికి అనుకూలం. దీని నివారణకు 100 కిలోల వేపపిండి మరియు 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి పొలమంతా చల్లుకోవాలి. పత్తి. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల పత్తిలో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు సోకటానికి అనుకూలం. దీని నివారణకు 30 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాం ప్లాంటోమైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించటానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లిరెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు 1.5 గ్రాముల థయోడికార్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాం కార్బనిజర్ మరియు 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలటానికి అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోఫ్థోరా ఎండుతెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదలను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాం కార్బనిజం మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సోయా చిక్కుడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బనిజం మరియు మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయలు. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమితోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్
లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకటానికి అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రొపినోకోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత 6 నుంచి 12 సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీ కోసం. మార్కెట్ ధరలు: వరి MTU 10/10 రకం బాన్సువాడలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. బిక్నూర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. బోధన్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. పెసలు సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 2259 రూపాయలు, గరిష్ట ధర 6273 రూపాయలు. వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 2225 రూపాయలు, గరిష్ట ధర 5575 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలకు కనిష్ట ధర 1600 రూపాయలు, గరిష్ట ధర 5669 రూపాయలు. కంది సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 4896 రూపాయలు, గరిష్ట ధర 6036 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలకు కనిష్ట ధర 5300 రూపాయలు, గరిష్ట ధర 5769 రూపాయలు. జమ్మికుంటలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 4700 రూపాయలు. పప్పు దినుసులకి మార్కెట్లో డిమాండ్ పెరగటంతో అపరాల సాగు రైతుకి లాభదాయకంగా మారింది. ముఖ్యంగా మినుము, పెసర మరియు కంది పైర్లు విస్తీర్ణం పెరిగింది. కంది దీర్ఘకాలిక పంట, స్వల్పకాలంలో చేతికొచ్చి రైతుకు ఆదాయాన్ని, నేలకు బలాన్ని ఇచ్చే అపరాల పంటల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. అపరాలలో అధిక దిగుబడి సాధించడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులలో కలుపు యాజమాన్యం ముఖ్యమైనది. అపరాలలో ఎక్కువగా కనిపించే గడ్డి జాతి కలుపు ఊదా, కావలిగడ్డి, తుంగ, వెడల్పాటి కలుపు, చెంచలకు నేల ఉసిరి ముఖ్యమైనవి. అపరాలలో కలుపు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అపరాల సాగు గురించి ఆలోచించినప్పుడు ఈ సంవత్సరం కంది పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. పెసర పంట కూడా సుమారుగా 100,000 పైగా ఎకరాలలో కూడా పెసర పంటను సాగు చేశారు. అలాగే మినుము పంటను కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. మరి ఈ కందిలో, పెసరలో, మినుములో మనం అధిక దిగుబడి పొందాలంటే ఎరువుల యాజమాన్యం ఎంత ముఖ్యమో, చీడపీడల యాజమాన్యం ఎంత ముఖ్యమో, కలుపు నివారణ అదునులో చేయడం కూడా చాలా ముఖ్యం. మరి ఈ అపరాల పంటల్లో ముఖ్యంగా తక్కువ కాలం పరిమితి పంటలు, ముఖ్యంగా మినుము, పెసర, కంది పంట సుమారుగా రకాన్ని బట్టి మనకు 130 నుంచి 180 రోజుల కాల పరిమితి ఉంటుంది. మరి కంది పంట జూన్ జూలై నెలలో వేసిన పంట శాకీయ పెరుగుదలలో ఉంటుంది. ముఖ్యంగా ఈ కంది పంటను ఏక పంటగా, అంతర పంటగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేశారు. పెసర మినుములను ఏక పంటగా, అంతర పంటగా కూడా సాగు చేస్తున్నారు. మనం మొదట పెసర పంట గురించి ఆలోచించినప్పుడు ఇది ముఖ్యంగా ఈ కాయ ఏర్పడు దశల, అంటే మనం జూన్ మాసంలో వేసిన పంట కాయ ఏర్పడే దశకు వచ్చింది. తర్వాత జూలై మాసంలో వేసిన పంట మనం శాకీయ పెరుగుదలలో ఉంది. అయితే పెసరలో మనం అదునులో కలుపు నివారణ చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ గడ్డి జాతి, తర్వాత తుంగజాతి, వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు ఉంటాయి. కాబట్టి పెసర పంట ఒకసారి విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులకు, అంటే లేకపోతే కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం కలుపు మందుల వాడకం చేయాలి. మరి ఈ మధ్య కాలంలో గ్రామాల్లో
మరి ఈ అపరాలల్లో కలుపు తీయడానికి మనకు అదునుల్లో కూలీల కొరత, తర్వాత కూలీల మనకు వాళ్ళకు మనకు రేట్లు కూడా రైతుకు ఆశాజనకంగా లేవు కాబట్టి కలుపు మందుల వాడకం కూడా తప్పనిసరి అయ్యింది. మార్కెట్లో కూడా తక్కువ ధరకు కూడా కలుపు మందులు మనకు లభ్యమవుతున్నాయి. మరి పెసర ఒకసారి విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులకు లేదా కలుపు మొక్కలు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే మనకు ఫిజాలాపాప్ ఈథైల్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున, లేకపోతే ప్రొపక్విజాపాప్ అంటే ఒక ఎకరానికి 250 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసినట్లయితే గడ్డి జాతి కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదే మనకు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాజిదపిర్ అనే కలుపు మందు 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్క విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులకు ఈ వెడల్పాటి ఆకును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ పెసరలో కూడా ముఖ్యంగా కలుపు అనేది వివిధ రకాల చీడపీడలకు నిలయాలు అవుతున్నాయి కాబట్టి అదునులో మనం కలుపు మొక్కలను కలుపు మందులతో నివారించుకున్నట్లయితే రాబోయే కాలంలో మనం ఎల్లో మొజాయిక్ వైరస్ కావచ్చు, లేకపోతే మనకు వేరే రకాల తెగుళ్లను కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అలాగే మినుము పంటలో కూడా మనం గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులకు కిజాలపాప్ ఈథైల్ ఒక ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేకపోతే ప్రొపక్విజాపాప్ ఒక ఎకరానికి 250 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతిని మనం నివారణ చేసుకోవచ్చు. అదే మన మినుములో వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఇమాజితాపిర్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరాన్ని కలుపుకొని 15 నుంచి 20 రోజుల వయసులో లేదా కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు కూడా పిచికారీ చేస్తే కలుపును నివారణ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం కంది పంటలో కూడా కలుపు నివారణ చేసుకోవాలి. అయితే కంది కాల పరిమితి ఎక్కువ కాబట్టి మొదట్లో 2-3 నెలలు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది, రెండు వరుసల మధ్యన ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి కలుపు మొక్కలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కలుపు మొక్కలు ప్రధాన పంటతో సూర్యరశ్మి కోసము, తర్వాత పోషకాల కోసము, తర్వాత నీరు కోసం పోటీ పడి పెరుగుతాయి కాబట్టి ఈ పోటీతత్వంలో పంట ఎదుగుదల బాగా దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కంది పంటను ఏక పంటగా వేసినప్పుడు రెండు వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం విత్తిన తర్వాత 20-40 రోజులకు గ్రామాల్లో కూలీల లభ్యతను బట్టి మనం గుంటికలు దంతెలతోటి అంతరకృషి చేసుకోవచ్చు, లేకపోతే మనం కలుపు మందులతో కూడా ఈ కంది పంటలో కలుపు నివారణ చేసుకోవచ్చు. కంది పంట మొలిచిన తర్వాత 20 రోజులకు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఫిజాలపాప్ 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేకపోతే ప్రొపక్విజాపాప్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనకు పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలను నివారణ చేసుకోవచ్చు. అదే కందిలో మనకు వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క మొలిచిన తర్వాత 20 రోజులకు లేదా కలుపు మొక్కలు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితాపిర్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి చొప్పున కలుపుకొని మనం నివారణ చేసుకోవచ్చు. అయితే అపరాలలో కలుపు మొక్కల నివారణ చాలా ప్రధానమైన అంశము, ఎందుకంటే తక్కువ కాలపరిమితి అపరాలు ముఖ్యంగా పెసర మినుము వాటి కాలపరిమితి సుమారుగా 65 నుంచి 80 రోజుల మధ్యనే ఉంటుంది రకాన్ని బట్టి. కాబట్టి మనము తేమ సున్నిత దశల్లో మనం నీరుని ఎలా సంరక్షించుకోవడం ఎలా ముఖ్యమో, అలాగే కలుపు మొక్కలను అదునులో మనం నివారించుకున్నట్లయితే ఈ పంటతో పోటీపడి పంట ఎదుగుదలను ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. చీడపీడలకు ఈ కలుపు మొక్కలు నిలయాలై మన చీడపీడల ఉధృతికి కూడా కలుపు మొక్కలు తోడ్పడటానికి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. ప్రత్తిని ఆశించే తెగుళ్లలో బ్యాక్టీరియా, నల్లమచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఫ్యూజేరియం వడలు తెగులు, అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, పారావిల్టి తెగులు మరియు బూడిద తెగులు ముఖ్యమైనవి. రైతులు నత్రజని ఎక్కువగా వాడటం వల్ల, పొలంలో నీరు నిలిచి ఉండటం వల్ల, మొక్కలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పారావిల్టి తెగులు వస్తుంది. ప్రత్తిలో పారావిల్టి తెగులు లక్షణాలు ఎలా గుర్తించాలో, నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి పంట సుమారుగా 50 నుంచి 65 రోజుల దశలో ఉంది. సో ఈ దశలోనే మరి అడపా దడపాగా వర్షాలు పడ్డప్పుడు లేదా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెండు రకాల అంటే ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు లేదా వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఈ పారావిల్ట్ అనేది మనకి పత్తిలో మరి తెగుల్ని గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పారావిల్ట్ తెగులు మరి పత్తిలో ఫ్యూజేరియం ఎండు తెగులు లేదా వర్టిసిలియం ఎండు తెగులతో కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ఈ మూడిటి వ్యత్యాసం అనేది రైతులు గమనించకపోతూ ఉన్నారు. సో ముఖ్యంగా మరి ఫ్యూజేరియం ఎండు తెగులు చూసినట్లయితే
మొక్క వడలిపోవడము అంటే ఆకులు అంతా కిందకి డ్రూపింగ్ సిచ్యుయేషన్ కావడం అంటే వడలిపోవడం అనే గమనిస్తా ఉంటాము అయితే ఈ మొక్కను పీకి వేర్లను చూసినట్లయితే ఆ వేర్ల మధ్య భాగం నుంచి మరి కాండం లోపల నల్లటి చారలు అనేటి కనబడతాయి సో అది ఫ్యూజేరియం ఎండుతెగులుగా గుర్తించవచ్చు అదే విధంగా మరి వర్టిసిలియం ఎండుతెగులు చూసినట్లయితే ఆ మొక్క ఎండిపోవడం అనేది ఫ్యూజేరియం ఎండుతెగుల కింది నుంచి కాకుండా పైనుంచి అనేది ఎండిపోవడం లేదా వడలిపోవడం అనేది గమనించవచ్చు అయితే దీంట్లో కూడా మరి మొక్కను పీకి చూసినట్లయితే ఆ వేరు వ్యవస్థ దగ్గర గాని కాండంలో గాని నల్లటి చారలు గాని ఎరుపు చారలు గాని కనబడతాయి సో ఈ విధంగా నల్లటి లేదా ఎరుపు చారలు వేరు వ్యవస్థ దగ్గర కాండం లోపల కనబడినట్లయితే అది ఎండు తెగులుగా మనము నిర్ధారించవచ్చు ఇవి గాక మామూలుగా ఎండు తెగుల్లాగానే అధిక వర్షాలు పడ్డప్పుడు గాని లేదా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నప్పుడు మొక్క వడలిపోయిన సందర్భాలు కనబడతాయి కానీ వేరు వ్యవస్థను తీసి చూసినట్లయితే ఈ యొక్క గోధుమ చారలు గాని ఎరుపు చారలు గాని కనబడవు సో ఇది ముఖ్యంగా పారావిల్ట్ గా మనము నిర్ధారించవచ్చు అయితే దీని ద్వారా అంటే పారావిల్ట్ అనేది మరి మొక్కకు పోషకాలు అందకపోవడం అంటే భూమిలో తేమ లేకపోవడము లేదా వేసిన ఎరువులు గాని మొక్కకు అందకపోవడం ద్వారా ఈ యొక్క పారావిల్ట్ తెగులు మనకు కనబడతా ఉంటుంది అదే విధంగా వర్షాలు అధికంగా పడ్డప్పుడు కూడా మరి ఆ యొక్క అంతర్నిర్మాణంలో మొక్క యొక్క అంతర్నిర్మాణంలో పోషకాలు అందక ఆ మొక్క వడలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు లేదా తెగుళ్ల మందులు వాడాలి సో ముఖ్యంగా ఫ్యూజేరియం కానీ లేదా వర్టిసిలియం ఎండు తెగులు చూసినట్లయితే దీని నివారణకి కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు దీనితో పాటు 0.1 గ్రాములు ప్లాంటామైసిన్ లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పోసినట్లయితే ఈ ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు ఇదే కాకుండా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు దీంతో పాటు ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పోసినట్లయితే ఈ యొక్క ఫ్యూజేరియం కానీ వర్టిసిలియం ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు ఇకపోతే పారావిల్ట్ని నివారించాలంటే మరి ఆ మొక్క వడలిపోయిన 48 గంటల్లోనే మరి కోబాల్ట్ క్లోరైడ్ 1 మైక్రోగ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తర్వాతి రోజుగా 48 గంటల తర్వాత మరి ఈ యొక్క మల్టీకే కానీ లేదా 3019 కానీ ఇట్లాంటి వాటిని పోషకాలను మరి 10 గ్రాములు లీటర్ నీటికి దాంతోపాటు ఫార్ములా 4 లేదా అగ్రోమిన్ మ్యాక్స్ సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క ఎరువులను పిచికారీ ఎరువులను 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేస్తే ఈ యొక్క పారావిల్ట్ని కొంతవరకు నివారించుకోవచ్చు సో ఈ విధంగా మరి ప్రతి పంటలో ఈ యొక్క వ్యత్యాసాలను గమనించి మరి రైతులు తగు తెగుళ్ల మందును వాడినట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది మన దేశంలో పట్టు పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది పట్టు పురుగుల పెంపకం రైతులకు ఏడాది పొడవునా ఉపాధిని కల్పిస్తుంది తగిన పెట్టుబడి శ్రమను జోడిస్తే పట్టు పురుగుల పెంపకం రైతులకు లాభదాయకం పట్టు పురుగులకు సంక్రమించే వ్యాధులలో పెబ్రైన్ సున్నకట్టు రోగం పాలుకారు రోగం ముఖ్యమైనవి అనుకూల ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ కల్పించడం పుష్టికరమైన ఆకు వేయటం బెడ్ డిజిన్ఫెక్టర్లను దశల వారీగా తగిన మోతాదులో వాడటం ద్వారా పట్టు పురుగులను వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు పట్టు పురుగులకు సంక్రమించే వ్యాధులు నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పట్టు పురుగుల రోగాలు అనేటి వచ్చేటి అన్ని అంటువ్యాధులే అంటే స్వతహాగా మనకు పురుగులకు కనుక చూసినట్లయితే ఏ రోగాలు రావు కాకపోతే అంటే ఒక అపోహ ఉన్నది ఈ పట్టు పురుగుల మేస్తే రోగాలు వస్తాయి ఎప్పటికీ ఇవన్నీ మన వల్ల కాదు ఇవన్నీ అనేది అపోహ వంటిది మన పట్టు పురుగుల రోగాలు వచ్చేటి మనం మల్బరీ ఆకు యొక్క నాణ్యత తగ్గినప్పుడు పట్టు పురుగుల రోగాలు వస్తాయి మన ఆకు యొక్క నాణ్యతను పెంచుకోవాలి మన ఆకు యొక్క ఇప్పుడు మనం 1 ఎకరం తీసుకున్నట్లయితే దానిలో దాదాపు ఆకు యొక్క దిగుబడి ఎక్కువ సాధిస్తే మనం పట్టుగుడ్లు గుడ్లు ఎక్కువ పెట్టచ్చు అన్నట్టు అదే మరి అదే నాణ్యతతో కూడి ఉంటే అది నిరోధకం పట్టు పురుగులలో పెరిగి మీకు నాణ్యమైన గూళ్ళు వస్తాయి అక్కడ మీరు ఉత్పత్తి చేసిన దాకు మనం ఎక్కువ గుడ్లు పెంచవచ్చు ఇక్కడ అది నాణ్యతతో కూడి ఉంటే మనకు ఇక్కడ పట్టుగుళ్ళు అనేది నాణ్యతతో కూడా వస్తాయి తర్వాత ఏమైనా పట్టు పురుగుల పెంపకం చూసుకున్నప్పుడు అయితే డిసిన్ఫెక్షన్స్ కానీ తర్వాత వాటికి వాతావరణ పరిస్థితుల పైన కొద్దిగా అవగాహన ఉండి మంచిగా రేరింగ్ చేసినట్లయితే పట్టు పురుగుల రోగాలకు ఏం రాకుండా మంచి నాణ్యమైన గూళ్ళు వచ్చి మంచి అధిక దిగుబడి పొంది మార్కెట్లో కూడా మంచి రేట్ వచ్చడానికి ఆస్కారాలు ఉంటాయి అన్నట్టు
అయితే మరి రోగాలు ఏ విధంగా వస్తాయి? ఇది కంటామినేషన్ డిసీజెస్. అంటే మనకు సీజన్ వైజ్గా వస్తాయి. మనకు దాదాపు మేజర్గా పాలపురుగు అని ఉంటుంది, గ్రాసర్. ఇది వైరల్ డిసీజ్ అన్నట్టు. దీన్ని ఏంటంటే మీకు చాకీ సెంటర్ల నుంచే మీకు దాదాపు అక్కడనే కంట్రోల్ చేస్తారు. అవి ఏంటంటే మళ్ళీ మీకు చాకీ సెంటర్లలో మీకు తెలిసిపోతుంది. మీరు వచ్చిన తర్వాత అవి మోల్టుకు పోకపోవడం కానీ, తర్వాత బాడీ శరీరం మెరుస్తుండడం కానీ, ఆకు మీరు ఇక్కడ వేస్తే ఆకు తినకపోవడం కానీ, ఇవన్నీ సింప్టమ్స్ అన్నట్టు. అవి మీకు చాకీ సెంటర్ నుంచి తెచ్చిన తర్వాతనే మీకు ఒక రెండు మూడు రోజులనే మీకు తెలిసిపోతుంది. మూడు జ్వరానికి పోవాలి కనుక ఇవన్నీ ఇటువంటి సింప్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్లీ రిజెక్ట్ చేసేసి మళ్ళీ బ్యాచ్ తెచ్చుకున్నట్లయితే మనము పోకుండా మనం కాపాడుకోవచ్చు అన్నట్టు. లేదు అట్లనే కంటిన్యూ చేసేస్తే మీకు ఫోర్త్ మోడ్లో మీకు దాదాపు అన్ని తట్టల నుంచి కింద పడడం కానీ, తర్వాత వైరల్ టెంపరేచర్ హ్యూమిడిటీ ఎక్కువై, తర్వాత వామ్స్ కూడా ఓవర్ క్రౌడింగ్గా ఉండి, తర్వాత మా మల్బరీ ఆకు నాణ్యత లేకపోవడం, తర్వాత సరైన డిసిన్ఫెక్షన్ చేయకపోవడం, ఇవన్నీ ముఖ్య కారణాలు అన్నట్టు పాల రోగం అంటారు. తర్వాత ముదిరిన తర్వాత మీకు గూడు కట్టుకునే విషయంలో గూడు కట్టుకోదు అసలు. మీరు ఒక కాడ ఆకేస్తే దాని పక్కకు చుట్టుపక్కల పడి కింద పడిపోతాయి అన్నట్టు. మెత్త బాడీ అంతా వేసి మామూలు ఏది తలిగినా కానీ పాలు కడతాయి అన్నట్టు. ఈ పాలు గదాలలో కొన్ని లక్షల వైరస్లు ఉంటాయి. ఈ లక్షల వైరస్లు కూడా మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా మీకు వచ్చేటానికి ఆస్కారం ఉంటాయి. కనుక మనం ముందే డిసిన్ఫెక్షన్ సరిగా చేసుకున్నట్లయితే దీన్ని గది పరిశుద్ధం బాగా చేసి పరిశుభ్రత పాటించి మంచి పరికరాలను చంద్రికలన్నీ సూచించిన నూతన సాంకేతిక పద్ధతులు పాటించి అన్నీ చేస్తేనే మీకు మంచి రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకోటి ప్లాచెరియా అని ఉంటుంది. ఈ ప్లాచెరియా ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజెస్. ఇది బ్యాక్టీరియా ప్లస్ వైరల్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి కొద్దిగా 10% 20% వరకు నష్టాన్ని కలిగిస్తాయి. అది ఇదో బ్యాక్టీరియల్ అన్నట్టు. ఈ బ్యాక్టీరియా డిసీజ్ ఏంటంటే పురుగు మెత్తబడిపోతుంది. మెత్తబడిపోయి నల్లబడిపోయి మొత్తం చంద్రికలంతా మీకు స్పిన్నింగ్ కాకపోవడం, తర్వాత అన్నీ ఒకటేసారి చనిపోవడం కానీ కనుకుతాయి. ఒకవేళ గూడు కట్టుకున్నా కానీ మీ లోపల ప్యూప చనిపోయి ఉంటుంది. ఇటువంటి నాణ్యత లేని గూళ్ళు మనకు ఉత్పత్తి చెందుతాయి అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే ఈ రెండింటిని గ్రాసేరియం పాలుగా రోగం అంటారు. తర్వాత ప్లాచెరియా అంటే మెత్తబడడం అన్నట్టు. అంటే పురుగు బాడీ యొక్క శరీరం అంతా మెత్తబడిపోతుంది అన్నట్టు. దీని కారణం ఏంటంటే బ్యాక్టీరియాస్. ఈ బ్యాక్టీరియాస్ మరి వైరస్ల వల్ల వచ్చేటివన్నీ మొత్తం మంచి ప్రాపర్ డిసిన్ఫెక్షన్ కనుక సూచించిన విధంగా 2% బ్లీచింగ్ పౌడర్, తర్వాత 3 గ్రాముల సున్నం కట్టి మంచి అసరా కూడా డిసిన్ఫెక్షన్ బాగా చేసినట్లయితే ఈ రోగాలన్నీ నిర్వహించవచ్చు. మరి ఒకటి మస్కాడిన్ వస్తుంది, అది చలికాలంలో వస్తుంది. తర్వాత మస్కాడిన్ అంటే సస్పరిజిల్ వస్తుంది. ఇది దాదాపు మనకు గదిలో సరైన వాతావరణ పరిస్థితులు లేకుంటే వస్తుంది అన్నట్టు. దాన్ని ఒక చలికాలం వస్తుంది, స్పిన్నింగ్ మూమెంట్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, లోపల పోయి సున్నకట్టు రోగం అంటారు దీన్ని. దానికి కారణం అంటే మనకు చలికాలంలో మంచి పట్టుపురుగులకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 60-70 వరకు తేమ ఉండి మంచి గాలి వెలుతురు, స్వచ్ఛమైన గాలి, మరి తర్వాత నాణ్యమైన ఆకు వేసినట్లయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ పట్టుపురుగులకు రోగాలు వచ్చేటివన్నీ అంటువ్యాధులే. మీరు రొటీనే రోగాలు వస్తాయి ఇవన్నీ కాదు. కాకపోతే ఏంటంటే గది పరిశుద్ధం చేసినట్లయితే మీకు ఇటువంటి రోగాలను కంట్రోల్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే గ్రాసరీ. ఈ గ్రాసరీ అనేది అన్ని కాలంలో వస్తుంది, కాకపోతే సమ్మర్లో చాలా బాగా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మీకు మార్చి ఏప్రిల్లో ఈ గ్రాసరీ ఎక్కువ పడుతుంది. ఇక ఫ్లాచెరీ అనేది బ్యాక్టీరియా ఇష్యూలే కనుక ఇవన్నీ కంట్రోల్ చేసి మన చేతుల్లో ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ అన్నట్టు, రైతు ఏ విధంగా కొద్దిగా కష్టపడితే ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్రాపర్ డిసిన్ఫెక్షన్ చేసి మంచి లోపల కూడా హైజీనిక్ కండిషన్స్ పాటించిన తర్వాత ఈ గది బయట కూడా మంచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించి అంత నీట్గా చేసి మనము చాలామంది ఫస్ట్ గదిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చేతులు సబ్బుతో కడుక్కొని మంచిగా వచ్చేసి ఆకేసినప్పుడు ఆకు ప్రస్ట్ వేసినప్పుడు తిన్నదా లేదా అని ఎక్కువ వేసకుండా బెడ్ డ్రై అయ్యేటట్టు చూసుకొని సున్నము బ్లీచింగ్ పౌడరు సున్నం కానీ తర్వాత విజేత కానీ సమపాలగా సూచించిన విధంగా మనము క్రమ పద్ధతిలో పాటించినట్టయితే ఈ రోగాలు పెద్ద సమస్య కాదు. రైతుకు మంచి నాణ్యమైన గుళ్ళు అధిక ఉత్పత్తి చెంది మంచి నాణ్యమైన గుళ్ళు మార్కెట్ తీసుకపోతే మంచి రేట్ వస్తుంది. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నాకోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.